హాయ్ ఫ్రెండ్స్, ఈ ఒక్క గోడ నిర్మించడానికి 4 లక్షల మంది బలయ్యారు. ఈ గోడ నిర్మాణానికి 2000 ఏళ్లు పట్టింది. ప్రపంచంలోనే మానవ నిర్మితమైన అతిపెద్ద గోడ ఇది. ప్రపంచంలోని 7 వింతల్లో నిలిచింది ఈ గోడ నిర్మాణం. అనేక ఘర్షణలకు సాక్ష్యం ఈ గోడ. నాణ్యమైన కట్టడానికి కూడా ప్రతీక ఇది. ఈరోజు వీడియోలో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ వాల్ని ఎందుకు గ్రేట్ వాల్ అని పిలుస్తారు? చైనా ఈ గోడని ఎప్పుడు నిర్మించింది? ఎందుకు నిర్మించింది? ఈ గోడను కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంత శ్రమ పడ్డాక కూడా ఎందుకు విమర్శలు ఎదురవుతున్నాయి? స్పేస్ నుంచి ఈ గోడ కనిపిస్తుందా? చైనా గోడలతో సంబంధం ఉన్న అనేక విషయాలు ఈ వీడియోలో చెప్పుకుందాం. ఇప్పటి వరకు కేవలం 3 మాత్రమే ఈ చైనా వాల్కి ఒక చివరి నుంచి మరొక చివరికి నడవగలిగారు. ఇదంతా సమతలంగా ఏముండదు. పైగా ఈ గోడను ఒకేసారి కూడా నిర్మించలేదు. అనేక దఫాలుగా దీని నిర్మాణం జరిగింది. కొన్ని చోట్ల ఈ గోడను ఇటుకలతో కట్టారు, కొన్ని చోట్ల ఇతర మెటీరియల్స్తో కట్టారు. చైనాకి నార్త్ సైడ్ నుంచి ఎల్లో రివర్ వరకు ఈ గోడ నిర్మాణం జరిగింది. ఈ గోడను చైనీయులు స్టోన్ డ్రాగన్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే విదేశీయుల దాడుల నుంచి ఇది రక్షణనిస్తుందన్నమాట. వాస్తవపరంగాను నిర్మాణపరంగాను ఈ నిర్మాణం చాలా ప్రత్యేకమైందనే చెప్పాలి. ప్రతి ఏడాది 1 కోటికి పైగా పర్యాటకులు దీన్ని దర్శిస్తూ ఉంటారు. ఇది ప్రపంచంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన టూరిస్ట్ ప్లేసుల్లో ఒకటి. 1987లో ఈ గోడకు వరల్డ్ హెరిటేజ్ గుర్తింపునిచ్చింది. ఇప్పుడు ప్రపంచంలోని 7 వింతల్లో ఇది కూడా ఒకటి. ఈ గోడ ఎక్కువ భాగం ఎత్తైన కొండల మీద నిర్మించబడి ఉంటుంది. కొన్ని చోట్ల కాలినడకన వెళ్లడం కూడా చాలా కష్టమైన పని. మరి ఇంతటి భారీ నిర్మాణాన్ని అన్ని వేల సంవత్సరాల క్రితం ఎలా నిర్మించారనే ప్రశ్న వస్తుంది. అంతకంటే ముందు అసలు ఈ గోడని ఎందుకు నిర్మించాల్సి వచ్చింది? ఇందుకోసం చరిత్ర పుటల్ని తిరగేయాలి. చైనాలో భిన్నమైన వాతావరణాలు, ప్రకృతి సోయగాలు కనిపిస్తాయి. కొన్ని చోట్ల పుష్కలమైన నదులు, నీళ్లు, పంట పొలాలు కనిపిస్తాయి. కొన్ని చోట్ల ఎడారులు, పడావుల భూములు కనిపిస్తాయి. మొదట్లో షాంఘై ప్రాంతంలో నివసించే ప్రజలు వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. ఎల్లో రివర్ నీటిని ఆధారం చేసుకుని వ్యవసాయం చేసేవాళ్ళు. చైనాకి ఆనుకుని మంగోలియా, మంచురియా, జింగ్జాంగ్ లాంటి సామంత రాజ్యాలు ఉండేవి. ఇక్కడ వ్యవసాయానికి అనుకూలమైన భూములు ఎక్కువగా ఉండేవి కావు. మంగోలియాలో ఇప్పటికి కూడా సంచార జాతి ఎక్కువగా నివసిస్తూ ఉంటుంది. దీంతో వీళ్ళు ఎక్కువసార్లు చైనాని లూటీ చేసేందుకు వచ్చేవాళ్ళు. ఇక్కడ ధాన్యాలు లూటీ చేసుకుని తిరిగి వెళ్ళిపోయేవారు. చైనా ప్రజలు నాగరికులు. సంచార జాతి మనుషులు నాగరికత తెలియని మనుషులుగా ఉండేవాళ్ళు. దీంతో తమ ఆస్తులు కాపాడుకోవడం కోసం చైనీయులు మంగోలియా దాడుల నుంచి తప్పించుకునేందుకు ఈ గోడని కట్టాలని నిర్మించారు. ఇందుకోసం ఒక రాజును కూడా నియమించుకున్నారు. ఆ తర్వాత ఒక మోడల్ని తయారు చేశారు. వెంటనే గోడ కట్టే ప్లాన్ కూడా రెడీ అయింది. గోడ నిర్మాణం మొదలైంది. భారత్లో కూడా ఇలాగే పెద్ద పెద్ద గోడలు నిర్మించేవాళ్ళు. కిమ్ సింగ్ హ్యూంగ్ మొదటి ఎంపైర్ అయ్యాడు. అతని కాలంలోనే 223 BCలో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నిర్మాణం మొదలైంది. ఈ గోడ నిర్మాణం ఒక రాజవంశ పాలనా కాలంలో పూర్తి కాలేదు. చాలామంది రాజులు, రాజవంశాలు ఈ నిర్మాణంలో తోడ్పడ్డాయి. అలా దాదాపుగా 2000 ఏళ్లకి ఈ గోడ నిర్మాణం పూర్తయింది. ఇన్నేళ్ల తర్వాత కూడా ఈ గోడ చాలా దృఢంగా, చెక్కు చెదరకుండా ఉంది. ఈ గోడ నిర్మాణానికి చైనా పాలకులు తమ కాలంలో గొప్ప ఇంజనీర్లను నియమించారు. గోడలు ఎక్కువ భాగం మట్టి, ఇటుకలతో నిర్మించారు. కొన్ని ఇటుకలు ప్రస్తుతం మన ఇల్లు కట్టుకోవడానికి వాడే గోడల్లాగానే ఉంటాయి. మట్టితో ఇటుకలు చేసి వాటిని బట్టీలో గంటల కొద్దీ కాల్చేవారు. దాంతో అవి గట్టిపడేవి. అయితే ఇప్పటి ఇటుకలతో పోల్చినప్పుడు అవి చాలా దృఢంగా ఉంటాయి. గోడలు కట్టే కంటే ముందు గట్టి పునాది వేశారు. గోడల అంచుల మీద ఎగుడు దిగుడు రాళ్లు వేశారు. ఇటుకలను అతికించడానికి లైమ్ స్టోన్ వాడేవారు. బియ్యం పేస్ట్ కూడా ఉపయోగించేవారు. గోడ నిర్మాణానికి మొత్తం 500 బిలియన్ల ఇటుకలు అవసరమయ్యాయట. ఈ లెక్క ప్రకారం ఎన్ని క్వింటాళ్ల బియ్యం వాడి ఉంటారో ఆలోచించండి. చైనా గోడ అత్యధికంగా 23 అడుగుల ఎత్తులో, వెడల్పు 21 అడుగుల ఎత్తులో ఉంటుంది. కొన్ని చోట్ల ఈ గోడల ఎత్తు 9 అడుగులుంటే మరికొన్ని చోట్ల 35 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది. వెడల్పు విషయానికొస్తే 10 మంది సైనికులు దీని మీద పరిగెత్తగలరు. గోడకి 2 పక్కల రేలింగ్ కూడా నిర్మించారు. సైనికులు కింద పడకుండా ఉండడం కోసం ఈ ఏర్పాటు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ గోడలకి కన్నాలు కూడా ఉంటాయి. ఈ కన్నాల్లో నుంచి చైనా సైనికులు శత్రువులను చూసి దాడి చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఎక్కడి నుంచి ఆయుధాలను ప్రయోగించేవాళ్ళు. ప్రతి 100 మీటర్ల దూరంలో ఒక వాచ్ టవర్ కనిపిస్తుంది. ఈ వాచ్ టవర్స్ మీద నుంచి చూస్తే శత్రు సేనల మీద దృష్టి పెట్టొచ్చు. ఉదయం పూట ఏదైనా విపత్తు తలెత్తుతుంది అనుకుంటే జెండా ఎత్తేవాళ్ళు. రాత్రిపూట మంటలతో సిగ్నల్ అందించేవాళ్ళు. వాచ్ టవర్ కింద ఒక గది ఉండేది. ఆ గదిలో దాదాపుగా 25 మంది సైనికులు ఉండేవాళ్ళు. సైనికులు తినడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఈ ఏర్పాటు. ఈ గోడ మొత్తంలో 25,000 వాచ్ టవర్స్ మనకి కనిపిస్తాయి. శత్రువులు దాడి చేయడానికి వస్తే పెద్ద పెద్ద రాళ్లను సైనికులు వారి మీద విసిరేవాళ్ళు. ఎత్తైన ప్రదేశం నుంచి చూస్తే ఈ గోడ ఒక పాములాగా కనిపిస్తుంది. ఈ గోడ అంతరిక్షం నుంచి కూడా కనిపిస్తుందని అంటారు కదా, కానీ ఇందులో వాస్తవం లేదు. ఈ గోడ అంతరిక్షం నుంచి అస్సలు కనిపించదు. ఈ గోడకి ఆనుకుని రహస్య సొరంగాలు, తలుపులు కూడా ఉన్నాయి. ఈ దారి కేవలం చైనా సైనికులకు మాత్రమే తెలుసు. ఈ సొరంగాల గుండా సైనికులు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి చాలా తక్కువ సమయంలో వేగంగా వెళ్ళగలుగుతారు. కొద్దిమంది నిపుణులు చెప్పే మాట ఏంటంటే, ఈ సొరంగాల ద్వారా చైనా సైనికులు మంగోలియాకు కూడా వెళ్ళేవాళ్ళు, అక్కడ లూటీ చేసి వెనక్కి వచ్చేవాళ్ళు. ఈ గోడ నిర్మాణానికి 20 లక్షలకు పైగా శ్రామికులు తమ శ్రమను దారపోశారు. శ్రామికులకు తోడు గుర్రాలు, గాడిదలు, అనేక జంతువులను కూడా ఉపయోగించారు. ఇంకో విషయం ఏంటంటే, దీన్ని అతిపెద్ద శ్మశాన వాటిక అని కూడా అంటారు. ఎందుకంటే ఈ గోడ నిర్మాణ సమయంలో లక్షలాది మంది శ్రామికులతో పాటు అనేక జంతువులు ప్రాణాలు కోల్పోయాయి. కొద్దిమంది జబ్బుల బారిన పడి మరణించారు, కొద్దిమంది ప్రమాదాల్లో చిక్కుకొని మరణించారు. చాలామంది శ్రామికులు ఈ నిర్మాణ సమయంలో పైనుంచి కింద కూడా పడిపోయేవాళ్ళు. ఒక అంచనా ప్రకారం 4 లక్షల మంది శ్రామికులు ఈ గోడ నిర్మాణానికి బలయ్యారు. వారి శవాలను కూడా తిరిగి పంపే పరిస్థితి ఉండేది కాదు. చనిపోయిన వారి మృతదేహాలను అక్కడే గొయ్యి తవ్వి పాతేసేవాళ్ళు. అందుకే ఈ గోడను అతిపెద్ద శ్మశాన వాటిక అని కూడా అంటారు. ఈ గోడ నిర్మాణానికి శ్రామికులతో పాటు ఖైదీలను కట్టు బానిసలుగా ఉపయోగించుకునేవాళ్ళు. పని వేగంగా జరగడం కోసం శ్రామికుల మీద క్రూరమైన పెత్తనం చేసేవాళ్ళు. రోజంతా పనిచేసిన కడుపు నిండా వాళ్ళకి భోజనం దొరికేది కాదు. చాలామంది రాజులు ఈ గోడ నిర్మాణానికి సహకారం చేశారు. కొన్ని వంశాల తరబడి ఆ పనులు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజుల్లో ఇలాంటి గోడ నిర్మించాలంటే ఎన్ని వేల కోట్లు ఖర్చవుతుందో ఊహించలేం. అయినా కూడా అంత పటిష్టంగా నిర్మాణం జరగదు. ఇంత వ్యయ ప్రయాసల కోర్చి నిర్మించిన ఈ గోడని కొద్దిమంది చిత్రకారులు నిరుపయోగమైన నిర్మాణమని కొట్టిపరిస్తున్నారు. అందుకు కారణం, ఈ గోడని నిర్మించాక కూడా మంగోలులతో పాటు ఇతరులు కూడా చైనాపై దాడి చేశారు. చైనా సైనికులు వారిని నిలువరించడంలో విఫలమయ్యారు. 13వ శతాబ్దంలో చెంఘిజ్ ఖాన్ ఈ గోడని దాటి చైనాలోకి చొరబడ్డాడు. 1550లో మంగోలియన్లు ఈ చైనా గోడని దాటి వెళ్లారు. 1644లో మాంచు తిరుగుబాటుదారులు చైనాలోకి ప్రవేశించారు. ఆ తర్వాత చైనాలో మింగ్ పరిపాలన ముగిసిపోయింది. కింగ్ డైనాసిటీ అధికారాన్ని చేజిక్కించుకుంది. 20వ శతాబ్దం వరకు వారి పాలన సాగింది. ఆ తర్వాత మంగోలియన్లు కూడా చైనాలో ఒక భాగమయ్యారు. అలా ఎవరి నుంచి రక్షణ పొందడానికి ఈ గోడని నిర్మించారో అది నిరుపయోగమైంది. 2వ ప్రపంచ యుద్ధంలోనూ చైనా గోడ ముఖ్య భూమిక పోషించింది. చైనా అక్కడే తన సైనికులకు శిక్షణ ఇచ్చింది. జపాన్ సైనికులను నిలువరించడంలోనూ ముఖ్య పాత్ర పోషించింది. అందుకని ఈ గోడ పూర్తిగా నిరుపయోగమని కూడా చెప్పలేం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించే ప్రదేశం ఇది. ఇన్నేళ్ల కాలంలో చాలా చోట్ల ఈ గోడలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఒకానొక దశలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇళ్లు నిర్మించుకోవడం కోసం ఈ ఇటుకలను తీసుకువెళ్తున్నారు. 1987లో ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన ప్రాంతంగా గుర్తింపు దక్కడంతో చుట్టుపక్కల ఆంక్షలు విధించారు. అయినా సరే గుర్తుగా ఉంచుకునేందుకు చాలామంది ఈ గోడ ఇటుకలను ఎత్తుకెళ్తున్నారు. ఈ రాళ్లకు మార్కెట్లో మంచి గిరాకీ కూడా ఉంది. మరి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గురించి మీ కామెంట్ ఏంటి?